రేణుదేశాయిని పిలిపించి ప్రెస్ మీట్ పెట్టారట పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడారో చూస్తే షాక్ అయిపోతారు. అనవసరంగా అందరూ నా పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నేను పెళ్లి చేసుకునింది అఫీషియల్గానే పెళ్లి చేసుకున్నాను. అక్రమంగా ఎవరిని పెళ్లి చేసుకోలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. నా గురించి తో రేణుదేశాయి పక్కనే ఉంది. రేణుగారికి నా వల్ల ఎలాంటి ఇబ్బంది అయినా కలిగిందా? నేను తనతో ఎలాగైనా అనుచితంగా ప్రవర్తించానా? లేదా నాతో ఉండడం వల్ల, లేదంటే నా నుంచి వెళ్ళిపోవడం వల్ల నా నుంచి తనకి ఏమైనా ఇబ్బంది అడిగిందా? మరి మీరే తెలుసుకోండి అంటూ మరి అందరూ చెప్పారట. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన ఈ విషయానికి అందరూ షాక్ అయిపోయారు. సో రేణుదేశాయికి మరి స్వేచ్ఛ ఉంది. రేణుదేశాయి ఏమైనా మాట్లాడగలరు, తను పెళ్లి చేసుకోగలరు, కానీ తన పిల్లల కోసం తన లైఫ్ని మరి ఎంతో చక్కగా డిజైన్ చేసుకుని ఈరోజు తన పిల్లలకి ఒక గొప్ప తల్లిగా ఉంది. మరి అలాంటిది మా మధ్య ఇంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్నప్పుడు అనవసరంగా మా మధ్య ఇబ్బందులు పెట్టి అనవసరంగా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అంటూ చెప్తున్నారు పవన్ కళ్యాణ్. దీనికి రేణుదేశాయి కూడా స్పందిస్తూ, పవన్ గారి వ్యక్తిగత జీవితాల గురించి తప్ప రాజకీయాల్లో ఆయన విమర్శించే స్థాయి లేని వాళ్ళు. మా గురించి ఎవరేమన్నా మేమైతే బాధపడం, కానీ దాన్ని ఒక అవకాశంగా చేసుకుని మాట్లాడుతున్నాం గురించి ప్రజలు ఆలోచించాలి. ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయన మీటింగ్లకు వచ్చి అరుపులు అరిచి కేకలు వేయడం కాదు, ఆయనకి ఓట్లు వేసి గెలిపించాలి. డబ్బుల కోసమో లేదా అధికారం కోసమో భయంతోనో ఓట్ల గురించి మార్పు లేకుండా మీరు మీ చుట్టూ జరుగుతున్న అక్రమాలని ఒక్కసారి చూసి నిజమైనటువంటి ఓటు ఎవరికి వేయాలో వేసి వాళ్ళని గెలిపించాలి. అంతేకాని డబ్బుల కోసమో లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఒకటి రెండు అవకాశాల కోసమో 5 ఏళ్ల మీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే వాళ్ళు కోట్ల రూపాయలు దండుకొని సంతోషంగా ఉంటారు. ఆలోచించండి అంటూ చెప్తోంది రేణుదేశాయి.